अंदर की नमस्कार नेनु मी संगीत वेलकम टू मॉम गीता स्टेप्स मंची इंट्रेस्टिंग टॉपिक तो मे मुंदुकु मन चूडबोतुन्नाम करोना ड्यूरिंग प्रेग्नेंसी गर्भवतुलकु करोना वस्तुंदा वस्ते प्रेग्नेंसीलो एलांटी कॉम्प्लिकेशन्स वस्ताई एवरिकी एक्कुवगा अफेक्ट अवुताई वर्टिकल ट्रांजिशन अंटे तल्ली नुंडी कडुपुलोनि शिशुवुकु करोना वस्तुंदा ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక వివరమైన వీడియోని ఈ రోజు మనం చూడబోతున్నాం అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మామ్ గీతా స్టెప్స్ ను సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఇప్పుడు బయట ఉన్న ప్రపంచంలో ఈ యొక్క పరిస్థితుల్లో కరోనా అనేది ప్రతి ఒక్కరికి సోకుతూనే ఉంది ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ బాధిస్తూనే ఉంది ఇందులో గర్భవతులు కూడా ఉన్నారు గర్భవతులకు మాత్రమే కరోనా ఎక్కువగా వస్తుందని కాదు నార్మల్ గా అందరికి ఏ విధంగా ఉందో అదే పర్సంటేజ్ లోనే గర్భవతులకు కూడా కరోనా అనేది సోకుతుంది కానీ గర్భవతులు మీరు జాగృతగా ఉంటూ వాక్సిన్ అనేది వేయించుకోండి వాక్సిన్ వేయించుకోవడం వలన ఉపయోగం ఏంటి అంటే కరోనా అనేది సోకినా కూడా అది కాంప్లికేటెడ్ అవకుండా మిమ్మల్ని రక్షిస్తుంది గర్భవతులు వాక్సిన్ వేయించుకోవడం చాలా సురక్షితమని ఎంతో మంది డాక్టర్స్ చెప్తున్నారు సో మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి మీరు ఇప్పుడే వాక్సిన్ అనేది వేయించుకోండి కరోనా అనేది సాధారణంగా జ్వరము జలుబు ఈ విధంగానే వస్తుంది కానీ ఇది గర్భవతుల్లో ఎవరికి ఎక్కువగా కాంప్లికేషన్ చూపిస్తుంది అంటే ఎక్కువ వయసు కలిగిన గర్భవతులు అంటే 35 సంవత్సరాల కంటే అధిక వయసు కలిగిన గర్భవతులకు ముందుగానే బీపీ లో బీపీ గాని హై బీపీ ఉన్న గర్భవతులకు డయాబెటిస్ ఉన్న గర్భవతులు అంటే మీకు ప్రీ డయాబెటిస్ ఉన్నా లేదా గర్భధారణ సమయంలో వచ్చే జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నా కూడా మీకు అధికమైన కాంప్లికేషన్స్ ఈ కరోనా వలన కలుగుతాయి కాబట్టి మీరు జాగృతగా ఉండాలి ఇక నెక్స్ట్ చూస్తే కరోనా వలన ప్రెగ్నెన్సీలో ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా అని గమనిస్తే కరోనా వలన అబార్షన్స్ అనేవి అవుతాయని ఎక్కడా రుజువు లేదు తల్లికి కరోనా రావడం వలన అబార్షన్ అయితే అవదు కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే ప్రీ టర్మ్ బర్త్ అయ్యే ఛాన్స్ ఉంటాయంటే నెల తక్కువ పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి రెండవదిగా శిశువు యొక్క బరువు అనేది తక్కువగా ఉండడం అంటే లో బర్త్ వెయిట్ ఉండే బేబీస్ పుట్టే అవకాశాలు ఉంటాయి కానీ శిశువుకు ప్రాణాపాయాన్ని కలిగించే విధంగా అయితే ఎలాంటి కాంప్లికేషన్ అనేది కరోనా సోకిన గర్భవతులకు కానీ శిశువుకు కానీ రాదు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే తల్లికి కరోనా ఉంటే శిశువుకు కూడా వస్తుందా అని అవునండి ప్రెగ్నెన్సీ టైంలో తల్లి దగ్గర నుండి శిశువుకు కరోనా వచ్చే ఛాన్సెస్ చాలా 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 తక్కువ అని చెప్పాలి కానీ డెలివరీ అయిన తర్వాత తల్లి దగ్గర నుండి శిశువుకు ట్రాన్సిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో డెలివరీ సమయంలో గనక తల్లికి కరోనా పాజిటివ్ గనక ఉంది అంటే తల్లి కొన్ని జాగృతలు తీసుకోవాలి మీరు బేబీని సెపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇవ్వచ్చు కానీ మీరు తప్పకుండా అన్ని జాగృతలు అంటే మాస్క్ వేసుకోవడం శానిటైజ్ చేసుకోవడం బేబీని ముట్టుకునే ముందు మీ చేతులను మీ యొక్క దుస్తులను శుభ్రపరచుకోవడం లాంటివి మీరు చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు పాల రూపంలో కరోనా అనేది శిశువుకు సోకుతుందా అంటే లేదు అని చెప్పాలి ఎందుకంటే తల్లి యొక్క శ్వాస ద్వారానే శిశువుకు కరోనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ పాల రూపంలో అయితే శిశువుకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువ కానీ తల్లులు మీకు తక్కువ సింప్టమ్స్ అంటే మైల్డ్ సింప్టమ్స్ ఉన్నప్పుడు మీరు శిశువుకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయొచ్చు కానీ మీకు సింప్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటూ సివియర్గా మీరు ఉన్నప్పుడు శిశువుకు మీరు దూరంగానే ఉండాలి మీరు శిశువు సెపరేట్గానే ఉండాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్